ఊరికి దెయ్యం పట్టిందా? వరుస మరణాలకు కారణం ఆ సైతానేనా? చచ్చిన తర్వాత కూడా బీక్కు తింటోందా? ఇలా భయం భయంగా బతికేస్తోంది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రజానీకం. ఊరు ఖాళీ అయ్యేదాకా వదిలేదు లేదంటూ ముగ్గురు గుర్తు తెలియని మహిళలు అక్కడే మకాం పెట్టేశారు. ఎవరు వాళ్ళు? వాళ్ళకేం కావాలి? వాళ్ళ వికృత చేష్టల వెనుక అసలు విషయం ఏమిటి? ఎవరు తేల్చాలి మిస్టరీని? అసలే వరుస మరణాలతో భయం భయం. నెల రోజుల్లో 10 మంది మృత్యువాత. వైద్యులు తేల్చిన కారణం గుండెపోటు, కానీ మరేదో మర్మం ఉందని స్థానికుల సందేహం. దానికి తోడు శ్మశానంలో దొంగలు పడ్డారు. మరుభూమిలో సంచరిస్తూ ఎముకలు కూడా మాయం చేస్తున్నారు మాయదారి మహిళలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఇదొక భయానక పరిస్థితి. శ్మశానంలో దొంగలు పడుతున్నారు, ఇది నిజం. అసలు దొంగలు ఎందుకు పడుతున్నారు శ్మశానంలో? స్థానికులకు మాత్రం అర్థం కావట్లేదు. సుల్తానాబాద్లో ఈ నెల రోజుల వ్యవధిలోనే 15 మంది వరకు కూడా గుండెపోటుతో చనిపోయారు. వరుసగా చనిపోతున్న మరణాలతో మరొక భయం ఉంటే శ్మశాన వాటికలో ఎముకలను దొంగలు ఎత్తుకపోతున్నారు. దహన సంస్కారం ముగించి అస్థికల్ని గంగలో కలిపేందుకు 11 రోజుల వరకు ఆగాలి. కానీ ఆలోగానే అస్థికలు మాయమైపోతున్నాయి. ఇదెక్కడి చోద్యం? అసలు ఇది ఎలా సాధ్యం? అక్కడ మన ఎముకలు అనేది ఉండటం లేదు. కానీ శాస్త్రప్రకారంగా అయ్యగారు వచ్చి 9 రోజులు ఎముక మన వాడిని అస్థికలు వేర్చి కాళేశ్వరమా లేకపోతే కాళహస్తులనా లేకపోతే కాశీలన కలపడానికి వెళ్తానికి మేము అయ్యగలం. వాడు పోయేసరికి ఆ ఎముకలు అనేది అక్కడ ఉండటం లేదు. అది వీళ్ళు మరి క్షుద్ర పూజలకు ఉపయోగించుకుంటున్నారా? సరిగ్గా ఇదే సమయంలో శ్మశాన వాటికలో కాలుతున్న కాష్టాన్ని నీళ్లతో ఆర్పి ఎముకల్ని బూడిదను కుప్ప చేస్తున్న మహిళల్ని చూసి స్థానికులు అవాక్కయ్యారు. పట్టుకొని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. మళ్ళీ ఏం చేస్తాను ఇక్కడ శ్మశానంలో? దాన్ని ఆ కుప్ప ఎత్తుతారు, వాళ్ళు బొక్కలు ఎత్తుకపోతారు, మరి దేనికోసం వచ్చి అడుగుతానేమో, బంగారం నోట్లో పెడతాం కదా, బంగారం కోసం వచ్చిన అని అంటారు. అంటే మీకు ఏం అనుమానం మీద మీరు పోలీస్ స్టేషన్లో అప్ప చెప్పిన వాళ్ళను? పొద్దున్నే ఆల్రెడీ పొద్దున్నే వచ్చారు వాళ్ళు. పొద్దున వస్తే పొద్దున పోలీస్ వాళ్ళకి అప్ప చెప్పారు. మా వాళ్ళు అందరూ అప్ప చెప్పిన వల్ల మళ్ళీ వాళ్ళు ఛాయ్ అవుతా అని బయటకు వచ్చారు. బయటకు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. అంతిమ సంస్కారంలో భాగంగా మృతదేహం నోట్లో బంగారం పెడతారు. ఆ బంగారాన్ని చోరీ చేయడం కోసం వచ్చిన దొంగల లేక ఇక్కడ ఎముకల్ని తీసుకెళ్లి క్షుద్ర పూజలో వాడుకుంటున్నారా? ఇలా అంతుబట్టని ప్రశ్నలతో కొట్టుమిట్టాడుతోంది సుల్తానాబాద్ జనం. ఏదైనా శివం కాలుతుందంటే మనం దగ్గర నిల్చోనికే ధైర్యం చేయలేం. అలాంటిది ఇద్దరు మహిళలు, అలాంటి మహిళలు కాలే శివాల మీద కట్టెలార్పి బొక్కలు తీసుకెళ్ళి అంత ధైర్యం వాళ్ళు చేయలేరు. వాళ్ళు మళ్ళీ మేము వచ్చే టైంకి మాతోని వాళ్ళు ఎంత తెగించారంటే, మేము వచ్చే టైంకి వాళ్ళు బాత్రూమ్ పోదామని చెప్పి వాళ్ళ బట్టలు ఇప్పే అంత తెగించారు ఆ మహిళలు. మంచిర్యాల నుంచి ఆటోలో వచ్చిన ఈ మహిళల అసలు ఉద్దేశం ఏంటి? ఈ ఊరి మీదే వాళ్ళెందుకు దృష్టి పెట్టారు? వరుస మరణాలకు వీళ్లకు సంబంధం ఏమైనా ఉందా? విచారించి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు స్థానికులు. ఎముకల్ని ఎందుకోసం తీసుకెళ్తున్నారు? నిజంగా ఏమైనా క్షుద్ర పూజ కోసం వాడుతున్నారా? అంటే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఈ ఎముకల దొంగలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని సుల్తానాబాద్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 సుల్తానాబాద్.